ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలకి ఇప్పటికే ప్రజల నుంచి ఒక మంచి స్పందనే వస్తుంది, అద్భుతమైన ప్రశంసలు కూడా అందుకుంటున్నారు. అయితే తాజాగా నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలను ఆయన పనితీరును అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసించడం నిజంగా వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. ఒక రకంగా 2019లో అప్పుడు 151 స్థానాలు గెలుచుకొని ఏ రకమైన ఫలితాలు సాధించారని చెప్పి సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా జాతీయ మానవ హక్కుల కమిషనే జగన్మోహన్ రెడ్డి గారి పనితీరును ప్రశంసించింది అంటే అంతకు మించిన సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత స్థాయిలో అభినందన రావడం అంటే. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన ఒక రకంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అందరికీ తెలిసిన విషయమే, చాలామంది బాధపడిన సందర్భం. కానీ ప్రభుత్వం ఏ రకంగా వాళ్ళని ఆదుకుంటుంది, ఎటువంటి ఆర్థిక సపోర్ట్ ఇస్తుంది అనుకుంటున్న టైంలో అసలు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం, ఒక అద్భుతమైన నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. అదే మృతి చెందిన 12 కుటుంబాలకి, ఆ 12 మంది ఎవరైతే ఆ ఘటనలో మృతి చెందారో వాళ్ళందరికీ కూడా కోటి రూపాయల చొప్పున సహాయం అందించడం నిజంగా అది చాలా అద్భుతం అంటే అద్భుతం అన్నమాట. ఇప్పుడు అదే అంశాన్ని ప్రస్తావించింది మానవ హక్కుల సంఘం, జాతీయ మానవ హక్కుల కమిషన్. దాని మీదే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన తీరు, అలాగే వాళ్లకు అందించిన ఆ రెమ్యునరేషన్ ఏదైతే ఉందో, ప్రాణాలు కోల్పోయిన 12 మంది బాధితులకు కూడా అందించిన పరిహారం ఏదైతే ఉందో, ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు చెప్పిన, అది నిజంగా అద్భుతం అని చెప్పడం. ఎందుకంటే ఈ కేసుని జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించి విచారణ జరిపించింది. ఆ విచారణలో తేలిన అంశాల ఆధారంగా, ఆ విచారణలో అక్కడ స్థానికుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్న పరిస్థితి. 1 కోటి రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి అందించడమే కాకుండా 12 మందిపై కూడా క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపట్టింది ప్రభుత్వం. ఇమీడియట్గా అప్పుడు 12 మందికి 1 కోటి రూపాయల చొప్పున అందించడం, 2-3 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి 1 లక్ష రూపాయల చొప్పున అందించడం, అలాగే 12 మంది మీద కూడా క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపట్టడం, ఇవన్నీ కూడా అంటే ఈ ప్రమాద ఘటన తర్వాత అక్కడ ప్రధానంగా ఆర్ఆర్వీపురం, అలాగే నందమూరి నగరు, కంపరపాలెం, పద్మనాభ నగరు, ఎస్సీబీసీ కాలనీ, అలాగే మేఘాద్రిపేట కాలనీ, మొత్తం 17,000 ఇళ్ల నుంచి 20,000 మందిని సురక్షితంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు అనేది కూడా ఈ జాతీయ మానవ హక్కుల సంఘం ఇచ్చిన నివేదికలో చాలా క్లియర్గా ప్రస్తావించారు. అలాగే ఆసుపత్రుల్లో వెంటిలేటర్లపై ఉన్న వారికి 10 లక్షల రూపాయలు, అలాగే మృతి చెందిన జంతువుల యజమానులకు కూడా 8,75,000 రూపాయలు అందించారు అని చెప్పి అధికారుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది మానవ హక్కుల సంఘానికి. ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు. ప్రధానంగా ఢిల్లీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ వద్ద మొత్తం 50 కోట్లు డిపాజిట్ చేశాము అని చెప్పి కూడా ప్రభుత్వం వివరించిందంట. ఈ ఘటనలో మొత్తం 473 మందిని విచారించి 12 మంది మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడమే కాకుండా ఆ సంస్థకు సంబంధించిన సీఈఓ, అలాగే డైరెక్టర్లు, సీనియర్ అధికారుల పాస్పోర్ట్లను కూడా సీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఘటన మీద కొన్ని శాఖలకు సంబంధించి నివేదికలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అని చెప్పి జాతీయ మానవ హక్కుల కమిషన్ చెబుతోంది. దానికి సంబంధించి ప్రభుత్వం ఆ పెండింగ్లో ఉన్న అంశాన్ని కూడా నివేదికలో పొందుపరచడం అంటే కొన్ని కొన్ని అంశాలు నిజంగా ప్రజలకు దాకా వెళ్ళవు, ప్రభుత్వం చేయాల్సింది చేసుకుంటూ పోతుంది, దాని మీద ప్రతిపక్షాలు రేజ్ చేయు, దాన్ని ప్రస్తావించు. ఇప్పుడు ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ బయటపెట్టిన తర్వాత ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానీ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ, బాధితులను ఆదుకునే విషయంలో ప్రభుత్వ పనితీరు కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి. అందుకే జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఇప్పుడు ప్రశంసించింది. వైసీపీ శ్రేణులు, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు జాతీయ మానవ హక్కుల కమిషన్ చేసిన ఈ ప్రకటనతో. నిజంగా సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.